మరిరోజు ఈ కార్యక్రమం జరుపుకునే దానికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారు 4 సంవత్సరాలు పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పాలాలు మరి అభివృద్ధి అన్ని రకాలుగా ముందుకు తీసుకొని మన ముఖ్యమంత్రి గారు మరి ఆయనకు మనమందరము ఎన్నుకొండి మనమందరం ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ 2-3 సభలుగా మనకు ఉండాలని మన బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే మరి ఈ సంక్షేమ పాలాల్లో అప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా 79 చేతం ఇప్పటికే నెరవేర్చిన ఘనత నవరత్నాలో మన జగనన్నకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అట్టాటువంటి వ్యక్తి మరి ఇంకొక 2-3 దఫాలుగా మనకు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా మరి బడుగు బలహీన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ మరి బీసీ మరి మైనారిటీ అందరికీ కూడా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా కాబట్టి మనం అందరము జగనన్న అంబడే నడవాలని మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర స్టార్ట్ చేసి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధమైతే కళ కన్నాడో ఏ విధంగా అయితే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా రెండంతలుగా నేను అభివృద్ధి చేశానని చెప్పేసి పాదయాత్ర చేసి ఆయన అమలు చేసినటువంటి పాదయాత్ర 100% మేనిఫెస్టోను అమలు చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ మేలు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలను అన్ని విధాలుగా ప్రపోజల్ చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ వస్తున్నాడు అదే విధంగా జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉంటూ అందరూ కూడా ఆయనను ఒక ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కటి అన్ని అభివృద్ధి చేసుకుంటూ జగనన్న వెంటూ ఉంటూ ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు నిన్న జరిగినటువంటి బద్దీలో కూడా విజయవంతంగా 90,000 మెజార్టీ పైచీలకు వచ్చింది కాబట్టి జనమంతా కూడా జగనన్నతో తోడుగా ఉన్నారని ఈ సమయంగా అందరికీ మేము అందరికీ తెలియజేస్తున్నాం.